హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నాన్ వెజ్ ఐటమ్ చికెన్ కీమా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ కీమా కర్రీ చాలా బాగుంటుంది. మనం ఈ చికెన్ కీమా కర్రీకి కావాల్సిన పదార్థాలని చూద్దాం. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని అందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ప్యాన్లో 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 కప్పు ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ ఉప్పు వేసుకోవడం వల్ల మనం ఈ ఆనియన్ ముక్కలు నీరు మొత్తం పోయి తొందరగా ఫ్రై అవుతాయి. తర్వాత మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా గ్రేవీని వేసుకున్నాను. ధనియాల పొడి కూడా వేసుకున్నాను. 1 స్పూన్ కాశ్మీరీ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, మనం ఇంట్లో వాడుకునే కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకుని ఈ ఆనియన్ ముక్కల్లోకి ఈ పొడి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా సపరేట్ పెట్టుకుని కొద్దిసేపు 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మెల్లగా మొత్తం కలుపుతూ ఇలా మొత్తం మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం 2 నిమిషాల పాటు లిడ్ పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ ఆనియన్ ముక్కలు టమాటా గ్రేవీ మొత్తం ఫ్రై అయిపోయింది. మనకి ఆయిల్ బయటకు తెలుతూ బాగా ఫ్రై అయినట్టు కనపడుతుంది కదా. తర్వాత మనం 1/2 కేజీ చికెన్ కీమాను వేసుకున్నాను. ఇలా చికెన్ కీమాను వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ గ్రేవీ మొత్తం ఈ కీమాకి పట్టేలా 1-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి. తర్వాత మనం 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాం. ఆ తర్వాత మనం మళ్ళీ 5 నిమిషాల పాటు లిడ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కీమా సగం బాయిల్ అయినట్టే. తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకుని 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని ఇలా మరి కాసేపు మరి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి లిడ్ తీసి పెట్టుకుని. తర్వాత మనం గరం మసాలా వేసుకున్నాను. తర్వాత ఈ కసూరి మేతిని బాగా నలుపుకొని వేసుకోవాలి. కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ పొడులన్నీ కలిసేలా కలుపుకోవాలి. చివరిగా మనం స్టవ్ ఆపేసుకుని పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరువు వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి సింపుల్ రెసిపీ. మన చికెన్ కీమా కర్రీ రెడీ అయినట్టే మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ చికెన్ కీమా కర్రీ పిల్లలకి చాలా బాగుంటుంది. వాళ్ళకి చికెన్ తిన్నామనే ఫీలింగ్ లేకుండా చాలా స్మూత్ టెక్స్చర్తో బాగుంటుంది. వాళ్ళకి ముక్కలు లేకుండా ఇబ్బంది లేకుండా బాగా తినగలుగుతారు. ఒకసారి ట్రై చేయండి. ఈ చికెన్ కీమా మనం పెద్దవాళ్ళు అయితే జొన్న రొట్టెలో కానీ చపాతీలో కానీ రైస్లో కూడా బాగుంటుంది.